Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Somu Veerraju Chandrababu Bhajana. Idi Vyuhatmakama Ajnanama. AP BJP Adhyakshudu Somu Veerraju Chandrababu Pai Hatathuga Love Puttukochindi. Chandrababu Darshanikudu Antu Pagattalato Munchettaru. BJP Adhyakshudiga Kanna Lakshmi Narayana Nunchi Badhyatalu Chepattinappudu Nunchi Somu Veerraju Dookuduga Vyavaharincharu. గత టీడీపీ ప్రభుత్వ విధానాలపై ఘాటు విమర్శలు చేస్తూ వచ్చారు. టీడీపీతో తమకు ఎలాంటి పొత్తు ఉండబోదని కూడా ప్రకటిస్తూ వచ్చారు. అలాంటి వ్యక్తి సడన్ గా చంద్రబాబు దార్శనికుడు అంటూ కితాబునివ్వడం చర్చకు కారణమైంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిన నాటి నుంచి చంద్రబాబును తిట్టడం మీద తన ప్రస్తావాన్ని కొనసాగిస్తూ వచ్చిన సోము వీర్రాజుకు హఠాత్తుగా చంద్రబాబు ఒక దార్శనికుడిగా కార్యశీలుగా కనిపించడం వెనుక మతలపు ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇటీవల కాలంలో స్వరం మార్చి జగన్ విలన్ గా ప్రాజెక్ట్ చేయడానికి తపన పడుతున్న సోము వీర్రాజు అలాంటి తాపత్రయంలో చంద్రబాబును పోడుతున్నారో ఏమో కూడా అర్థం కావడం లేదు. ఇంతకీ సోము వీర్రాజు ఏమంటున్నారో తెలుసా? చంద్రబాబు నాయుడు దార్శనికుడైన నాయకుడట. ఆయన దార్శనికుడు అనే సంగతి తెలుసు కాబట్టి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణానికి 8,500 కోట్లు నిధులు ఇవ్వడానికి సిద్ధపడిందట. అదే సమయంలో జగన్ దార్శనికుడు కాదు కాబట్టి నిధులు ఇవ్వడం లేదట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదనే సంగతిని మొత్తానికి ఈ నాయకుడు చాలా స్పష్టంగానే ఒప్పుకున్నారు. కాకపోతే ఆయన దర్శించిన చంద్రదార్శనికత విషయంలోనే సందేహాలు రేకెత్తుతున్నాయి. ఆయన చెప్పినట్లుగా చంద్రబాబు దార్శనికుడు అయి ఉంటే, ఆయన చెప్పినట్లుగా కేంద్రం 8,500 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి ఉంటే గనక అవన్నీ ఎక్కడికి పోయాయి? ఈ నిధులు ఆవిరైపోయాయా? అంత భారీ స్థాయిలో కేంద్రం నుంచి నిధులు రాజధాని కోసం దార్శనికుడైన చంద్రబాబు చేతికి అంది ఉంటే ఆ ఫలితం ఆయన ప్రకటించిన రాజధాని ప్రాంతంలో ఏదో రూపంలో కనిపించాలి కదా. అమరావతి రాజధాని అనే గ్రాఫిక్స్ తప్ప అక్కడ ఏం నిర్మించారని చంద్రబాబును దార్శకుడు అనాలి? కేంద్రం నిధులు ఇచ్చిందంటే నమ్మాలా అనేది సామాన్యులకు కలుగుతున్న సందేహం. అందుకే సోము వీర్రాజు ఈ మాటలను వ్యూహాత్మకంగా అన్నారా, అజ్ఞానం కొద్ది అన్నారా అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది. చూడబోతే ఇదంతా అమరావతి రాజధానికి మద్దతుగా మాట్లాడే ప్రయత్నంలో సోము వీర్రాజు చెప్పిన సంగతులే అని అర్థమవుతుంది. భూములను ఆక్రమించడానికే జగన్ 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చారంటూ ఇంకో ఆరోపణ కూడా చేశారు. జగన్ అధికార వికేంద్రీకరణకు 3 రాజధానులను ప్రకటిస్తే అది అమల్లోకి రాకుండా కోర్టు అడ్డుకుంది. ఈ వాస్తవాలను వక్రీకరించి వ్యాఖ్యానిస్తున్న సోము వీర్రాజుకు అసలు దార్శనికతకు అర్థం తెలుసా? తెలిసే తాను ప్రకటించిన రాజధాని ప్రాంతంలో ఒక్క నిర్మాణం పూర్తి చేయలేకపోయిన చంద్రబాబును అలా కీర్తిస్తున్నారా? చంద్రబాబును మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చిన సోము వీర్రాజు ఇప్పుడు సడన్ గా ఆయనను దార్శనికుడు అని పోవడం వెనుక కారణాలు ఏమై ఉంటాయా అనే చర్చ జరుగుతోంది.